మరి చెప్పండి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వ పనితీరు ఏమంత బాగాలేదు. నేను పింఛన్కి అప్లై చేసుకున్నా పింఛన్ రాలేదు, ఎన్నిసార్లు తిరిగినా ఇంకా రాలేదు రాలేదు అంటున్నారు. చాలా మంది కూడా బ్యాంకులలో అప్లై చేసినా మాకు పైసలు పడ్డాయి అంటారు, కానీ ఇంతవరకు రాలేదు. లలిత బంధు ఇస్తానన్నారు, లలిత బంధు ఇవ్వలేదు. మళ్ళీ మొన్న బీసీలకి అప్లై చేసుకుంటే 100,000 రూపాయలు ఇస్తాన్నారు. వాళ్ళు కొంతమంది అప్లై చేసుకున్నారు, కొంతమందికి వాళ్ళకి పాపము క్యాస్ట్ ఇన్కమ్ అవి చేపించుకునే టైం అయిపోయింది, బంద్ చేసేసారు. కేసీఆర్ ఇన్ని పథకాలు ప్రవేశపెట్టడానికి పేదల కోసం ఏం చెప్పని అంటున్నారు, మరి ఆ పేదలకి ఈ పథకాలన్నీ అందుతున్నాయి అంటారా? లేదు సార్, ఎవరికి అంత లేరు. 10 మందిలో ఒక్కరికి ఇద్దరు తప్ప ఇక మిగతా వాళ్ళకి ఎవరికి అంత లేదు. పథకాలు ఎవరికి అందుతున్నట్టు చూసినా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఇల్లు కట్టించింది అన్నారా? ఎవరికి వచ్చిన సార్ ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నేను, ఎవరికైనా వచ్చిందా అంటే ఎవరికి రాలేదని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు గల్లి గల్లి కడుతుంటే మేము 2 గంటలు లేక ఇబ్బంది పడుతున్నాము. రెంట్లేమో రెంట్లు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లు వాటర్ బిల్లు అన్ని పెంచేసారు. మేమన్నీ కట్టుకొని మా జీతాలు పెరుగుతలేవు, ఇవన్నీ కట్టుకొని మేము ఎలా బతకాలి మేము అసలుకు? మా గవర్నమెంట్ ఏం చేస్తలేదు. ఈసారి ప్రభుత్వం మారితే బాగుంటుందంటారా? ఇదే ప్రభుత్వం ఉంటే ఇదే పరిస్థితి ఉంటుంది కదా మళ్ళీ. అందుకే కదా మేము ఈసారి కాంగ్రెస్ చేయాలనుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా, మళ్ళా కాంగ్రెస్ ఇంతకుముందు అభివృద్ధి ఎటు జరిగిందో ఇప్పుడు కూడా అలా జరగాలని మేము కోరుకుంటున్నాము. అప్పుడు ఇక్కడ మామూలుగా కాంగ్రెస్ కి అంత బలమైన నాయకులు ఉన్నారంట, టిఆర్ఎస్ ని తట్టు పోటీ ఇచ్చేంత ఉన్నారు. మన శ్రీధర్ నందికంటి శ్రీధర్ అని ఉన్నారు సార్, ఆయన టికెట్ వస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఉన్నాయి సార్, పక్కా ఉన్నాయి. చెప్పమ్మా, ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా? లేదు సార్, ఎవరికి లేదు పెన్షన్. లేరా? వయసు వాళ్ళు లేరు. ఆ వయసు వాళ్ళు లేరు కాబట్టి. కాకపోతే ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, కాంగ్రెస్ రాలేదు. అసలు ఉన్నది ఏం మొదటి నుంచి కాంగ్రెస్ వీళ్ళు మధ్యలో వచ్చారు, వీళ్ళు మధ్యలో వచ్చి పోని ఏమన్నా చేశారా అని అంటే అదీ లేదు. కాబట్టి మాకు రేవంత్ రెడ్డి, మా శ్రీధర్ అన్న వీళ్ళందరూ కలిసి మేము ఇప్పుడు పక్కా గెలిపించుకున్నాం. టీఆర్ఎస్ పార్టీతో పోటీ పడేంత నాయకులు కాంగ్రెస్లో ఇప్పుడు ఉన్నారంటారా? పక్కా ఉన్నారు. రేవంత్ రెడ్డి పక్కా చేస్తారు. ఆయన చెప్పిందే చేస్తున్నాడు, చేసిందే చేసి చూపి చెప్పిందే చేసి చూపిస్తున్నాడు. ఇంకేం కావాలి? ఈసారి వాళ్ళు కూడా వణుకుతున్నారు కదా, బీజేపీ వాళ్ళు కూడా. అయినా పబ్లిక్లో పేపర్లలో అన్నిట్లో చూస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని అంత క్లియర్గా మొత్తుకుంటున్నారు. ఇప్పుడు చూసారు కదా, ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డికి భయపడే దాసుకుంటున్నారు. ఎట్లుందమ్మా ప్రభుత్వ పనితీరు, మీకు నచ్చిందా కేసీఆర్ ప్రభుత్వం? నచ్చలేదండి. కాంగ్రెస్ చేసిన పనులే టీఆర్ఎస్ చేసుకొని చెప్పుకొని పేరు చెప్పుకొని వాళ్ళు చేస్తున్నారు. మొదలు పెట్టింది అయితే కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ ఉన్నప్పుడు అందరు ప్రజలకు అన్ని విధాల పేదవాళ్ళకు గొప్ప వాళ్ళకి అందరికీ గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి అందరికీ మంచిగా ఉంటుండే, విద్యార్థులకు. ఇప్పుడు అవన్నీ ఏం లేవండి. కేసీఆర్ చెప్పడం ఎక్కువ చేయడం తక్కువ. అంటే ఇప్పుడు ఇచ్చిన పథకాలు ఇవన్నీ ఒక మాటల వరకే కానీ ప్రజలకు అందరికీ వర్తిస్తలేవు, కొందరికే వర్తిస్తున్నాయి. నిజమైన పేదవాళ్ళకి వర్తిస్తలేవు, వాళ్ళ వాళ్ళకే చేసుకుంటున్నారు. కాకపోతే అందరికీ పేదవాళ్ళకు సమానంగా చేసి అందరినీ చదువులైనా పేదవాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి చేస్తే బాగుంటుంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి, ఈ మన తెలంగాణలో కూడా ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారా, లేకపోతే మళ్ళీ ఇదే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం? మారాలని మేము కోరుకుంటున్నాం. అందరం కార్యకర్తలము ప్రజలము మారాలి. 10 ఏళ్ళు చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చి అధికారం ఇచ్చి వాళ్ళు చేసి మళ్ళీ చేస్తే బాగుంటుందని. టీఆర్ఎస్ని తట్టుకునే పోటీ గట్టి పోటీ ఇచ్చేంత క్యాండిడేట్లు అభ్యర్థులు కాంగ్రెస్లో ఉన్నారంటారు? మన రేవంత్ రెడ్డి అన్న, నెక్స్ట్ మాకు ఎమ్మెల్యేగా శ్రీధర్ అన్న గారు గెలవాలని మేము అందరం ఆశిస్తున్నాం. శ్రీధర్ గారు గెలవాలి కాంగ్రెస్ తరపున? కాంగ్రెస్ తరపున. ఆయన పనితీరు ఎలా ఉంటుంది, అందుబాటులో ఉంటుంటాడా, మీ సమస్యలు తెలుసుకోవడం కానీ ఏమైనా చేస్తుంటారా? ఉంటుంటాడు, ఫోన్లు చేయగానే ఎత్తుతుంటాడు ప్రజల సమస్యలన్నీ. తను పార్టీలో లేకున్నా కూడా అన్ని సమస్యలు తెలుసుకొని తన చేతనైన సహాయం చేసి చూస్తున్నారు.